नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट देश फिलिपींस को संबंधी अन्नी रकाल वीजालनु निलिपिवेसिन विषय अंदर की तेलिसिंदे अलागे इप्पटिके जारी चेसिन కొత్త వీసాలను కూడా రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా మనం చూసుకుంటే నిన్న కువైట్ ఎయిర్‌పోర్ట్ కు కొత్త వీసాలతో వచ్చిన దాదాపు 25 మంది ఫిలిపిన్ కార్మికులను తిరిగి వారి దేశానికి పంపించి వేశారు. వారిలో ఎక్కువ మంది ఇంటి పని కోసం కొత్త వీసాలపైన కువైట్ కు చేరుకున్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం కువైట్ లో ఉండి అకామా ఉన్న వారిని మాత్రమే కువైట్ లోకి అనుమతిస్తూ ఉన్నామని చెప్పి మిగతా ఫిలిపిన్ పౌరులను కువైట్ దేశం ప్రవేశ నిషేధం విధించిందని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే మంగళవారం నుంచి ఈ యొక్క నిషేధం అమల్లోకి వచ్చిందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే 290,000 మంది ఫిలిపిన్ కార్మికులు ఉన్నారు. ఫిలిపిన్ మహిళ హత్య తర్వాత మనం చూసుకుంటే కువైటి పౌరుడు హత్య చేసినా సరే అతనికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు బయటికి రాలేదు. కేవలం జువైనల్ ప్రాసిక్యూషన్ లో అప్పగించామని చెప్పేసి ఆ తర్వాత అతనికి సంబంధించిన ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ కేసు పురోగతిపైన ఇంతవరకు ప్రెస్ రిలీజ్ అయితే చేయలేదు. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఫిలిపిన్ దేశమైతే కార్మికులకు సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఒప్పందాలను సవరించాలని చెప్పి అప్పుడే మా యొక్క కార్మికులు కువైట్ లో రక్షణగా ఉంటారని చెప్పేసి వారి రక్షణ కోసం రాజీ పడేది లేదని చెప్పేసి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మనం చూసుకుంటే ఫిలిపిన్ దేశానికి సంబంధించిన అన్ని రకాల వీసాలను కువైట్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం కువైట్ పరిస్థితి ఎలా ఉందంటే గాని ఏదైనా తప్పు జరిగినప్పుడు గాని ప్రాణం పోయినప్పుడు గాని తలదించుకొని వెళ్తే పర్వాలేదు, గాని లేకపోతే ఆ యొక్క దేశం మీద నిషేధం విధించేసి కార్మికులపైన నిషేధం విధిస్తే బెదిరింపు చర్యలకు దిగుతూ ఉన్నారని చెప్పి ఫిలిపిన్ కు సంబంధించిన మీడియా కూడా తెలుపుతూ ఉంది. అలాగే అన్ని దేశాలు కూడా కువైట్ ను బహిష్కరిస్తే కువైట్ పరిస్థితి ఏమని చెప్పేసి ఫిలిపిన్ కు సంబంధించిన మీడియా మనం చూసుకుంటే అన్ని దేశాలను ప్రశ్నిస్తూ ఉంది. మరి అన్ని దేశాలు ఫిలిపిన్ కు సపోర్ట్ గా నిలుస్తాయా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తాదన్న. ఏది ఏమైనా సరే ఈ నెల 16వ తేదీన కువైట్ మరియు ఫిలిపిన్ అధికారుల మధ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.